కాలంలో శృంగారం అనేది చాలా పవిత్రంగా గుట్టుగా ఉండేది. ఈ రోజుల్లో డెవలప్మెంట్ కల్చర్ అనే పేరుతో విచ్చలవిడి శృంగారానికి పాల్పడుతున్నారు యువత. సుప్రీంకోర్టు ఇచ్చిన సెక్షన్ 497 ఆధారంగా తీసుకుని సహజీవనం మరియు విచ్చలవిడి శృంగారానికి పాల్పడుతున్నారు. ఇదే ఆలోచనలో ఉన్న రెండు జంటలు ఎదుర్కొన్న ఒక విచిత్ర సంఘటనే మా ఈ లేడీస్ నాట్ అలౌడ్. నేను భయపడ్డామా? ఏంటా సౌండ్స్? ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి సౌండ్స్ వస్తున్నాయండి. లోపలి నుంచి శబ్దాలు వస్తున్నాయి. లోపల నాకు తెలిసి ఎవరు లేరు. ఏవో గబ్బిలాల శబ్దాలు అనుకుంటా. అయినా నాకు భయం ఏంటి? సార్ లేని ఈ వారం రోజులు ఫుల్గా తాగి ఎంజాయ్ చేయాలి. ఈ ఫామ్ హౌస్ నాదే. ఏంటి ఇదంతా కళ? వాడమ్మ జీవితం. ఫామ్ హౌస్ ఎంత భయంకరంగా ఉంటే కళలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా, పద అక్కడ కూర్చుందాం. ఏం తీసుకుంటారు సార్? ఇప్పుడే కదా వచ్చింది. ఓ 5 మినిట్స్ తర్వాతరా. ఇప్పుడు చెప్తే 5 మినిట్స్ తర్వాతే వస్తుంది. నువ్వు వెళ్ళి 4 కాఫీ తీసుకురారా. ఓకే సార్.
అరే అరే వాడితో ఎందుకు రా నాయన మనకి హెరాస్మెంట్ చూపిస్తున్నాడు రాడు. Hey guys, ఇవాళ నుంచి మన సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పటి నుంచి హాలిడేస్ ఫుల్ టు బిందాస్ గాయ్స్. నలుగురం కలిసి గోవా వెళ్దామా? రొటీన్ గా ఉంటుంది, ఎప్పుడు గోవా అయినా వేరే ఆప్షన్ ఏం లేదా? మీకు ఆలోచించవచ్చు కదా. అవును, గోవాకి వెళ్ళి అందరిలాగా ఎంజాయ్ చేయడం కామనే కదా, థింక్ డిఫరెంట్. అంటే నేను గీత నువ్వు కీర్తన కలిసి ఏదైనా డిఫరెంట్ ప్లేస్ ప్లాన్ చేద్దామా? ఎస్ బ్రో. అవును, అలాంటి ప్లేస్ ఎక్కడుంది? కంగారేముంది, గూగుల్ మ్యాప్ ఉంది కదా, సెర్చ్ చేద్దాం. బెస్ట్ రొమాంటిక్ ప్లేసెస్ ఇన్ ఇండియా. ఓకేరా. ఈ ప్లేస్ ఎలా ఉంది గీత? ఏయ్ నాకు బాలే. అది మస్తు ఉంది కదా. ఏం బాలే, అది బాగుందా? అరే అరే, మరి ఎక్కడికి వెళ్దాం? నువ్వు ఆలోచించు. నాకు తెలీదు. సిగరెట్ దాగా అయితే. అరే మామ, నలుగురం మాత్రమే ఎంజాయ్ చేయడానికి నాకు తెలిసిన ఒక అంకుల్ ఫామ్ హౌస్ ఉంది, చాలా బాగుంటది. ఒకసారి ఫోన్ చేసి అడుగుతా. సెట్ మామ, కాల్ చేయి మరి. హలో అంకుల్, నేను రాకేష్ని మాట్లాడుతున్నా. చెప్పు రాకేష్. అంకుల్ నాకు ఒక మీ 4 రోజులు ఫామ్ హౌస్ కావాలి, ఫ్రెండ్స్ వస్తున్నాం. మీకేమీ ప్రాబ్లం లేదు కదా అంకుల్? నో ప్రాబ్లం రాకేష్. అంకుల్ కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అంకుల్ బై ది వే కీస్ వాచ్మెన్ దగ్గరే ఉన్నాయి, తీసుకో రాకేష్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, నేను కాల్ చేసుకుంటాను వాచ్మెన్ దగ్గర. Guys, మనం 4 డేస్ ఫుల్ ఎంజాయ్. అంకుల్ ఫామ్స్ ఓకే చెప్పిండు. Yes. Hey, నాకు. అరే చిరాప్. అరే గీతా. Yes. అరే ఇంతకా ఫామ్ హౌస్ ఎక్కడ ఉంది? అరే నుంచి 120 కిలోమీటర్ దూరం. ఫసాక్. డన్, చిల్ మామ. Okay. I'm ready. సరే మరి మనం ఇక్కడ 4 డేస్ ఉండడానికి ఫామ్ హౌస్ లో కావాల్సిన వస్తువులన్నీ ఈరోజు తీసేసుకుందాం, పదండి వెళ్దాం. సరే పదా. Okay. చలో. Okay. నానా, మేము వెళ్ళి తినటానికి ఉండటానికి కావాల్సినవి తీసుకుంటాం. ఓకే దెన్, రేపు మార్నింగ్ 8:30కి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. ఓకేనా? బాయ్ బాయ్. అవునరా, అన్ని వాళ్ళు తీసుకుంటున్నారు, ఇంక మనం తీసుకోవడానికి ఉంటాయి. అరే వాళ్ళు తీసుకోలేనివి, మనల్ని తీసుకోమని అడగలేనివి కొన్ని ఉంటాయిరా, వెళ్ళి మనం తీసుకుందాం పద. చలో. ఓకే డన్. ఏరా, మెడికల్ షాప్ దగ్గర రాకమన్నావు? ఓ, ఫస్ట్ ఎయిడ్ కిట్ కోసమా? ఫస్ట్ ఎయిడ్ కిట్ కాదురా, ఫస్ట్ డజన్ అంటే 12, 2 డజన్లు అంటే 24. ఓకే భయ్యా, వెయిట్. అరే 2 డజన్లు కాండం సరిపోతాయారా? దేవుడురే బాబు నువ్వు. తీసుకోండి భయ్యా. అరే నువ్వు కూడా 2 డజన్లు కాండం తీసుకోరా. నాకు అలవాటు లేదురా బాబు, నువ్వే తీసుకో. చలో, ఎంత భయ్యా? 110. అరే కార్లో సీట్ బెల్ట్ ఎంత ఇంపార్టెంటో, బైక్ మీద హెల్మెట్ ఎంత ఇంపార్టెంటో, మనం అది చేయడానికి ఇది కూడా అంత ఇంపార్టెంట్. వెళ్దామా? కాల్ చేసిండు. హలో, ఎక్కడున్నావు? హలో రే, నేను రూమ్లో ఉన్నారా? రే ఉండు, వస్తున్నా అయితే.
కీర్తన గీతాన్ని పిక్ చేసుకుని వెళ్ళిపోతాం కలిసి. ఒక 2 మినిట్స్ లో కిందికి వస్తా, ఓకేనా? ఓకే బాయ్. Come on. ఏంటిడు ఒక్కడ గేమ్ ఆడుకుంటున్నాడు? ఏం చేస్తున్నావు భయ్? అసలు నువ్వు ప్రత్యర్థికి పోటీ ఇస్తున్నా. కూర్చోకు భయ్యా, ఇక్కడ ఎవడు లేడు కదా భయ్యా. భయ్యా, ప్రతి మనుషులు ఇద్దరు ఉంటారు, ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు. నేను మంచివాడిని, వాడు చెడ్డవాడు. ఈ మంచి ఆ చెడు నోడించడానికి ప్రయత్నిస్తుంది. అరే కామెడీ చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడా? అరే వీడు కావాలనే కామెడీ చేస్తున్నట్టున్నారా? అబ్బా సర్లే, కానీ ముందు కీస్ అడుగు. ఒక్క నిమిషం భయ్యా, జర కీస్ అవే. మా సార్ చెప్పిన నాలుగు మీరేనా? హా మేమే. ఓకే బాగా ఆడుకో. నాకంటే క్రాంక్ లో ఉన్నాడు. ఇచ్చిన వెళ్ళు, నన్ను ఓడించడానికి ట్రై చేస్తే నువ్వు ఓడిపోతా. ఆడుబే.
చాలా ప్రశాంతంగా ఉంది. అరే మామ, అంకుల్ ఎప్పుడు కలిసినా ఈ ఫార్మర్స్ గురించి చెప్తుంటాడు, పీస్ఫుల్ గా ఉంటుందని చెప్పి సిటీకి అవుట్స్కర్ట్స్ లో కట్టాడు. తను ఉండటానికి తప్ప వేరే వాళ్ళు ఉండటానికి ఇష్టపడాడు. మనల్ని నమ్మి ఈ ఫార్మ్ హౌస్ మనకిచ్చారా. ఉన్న ఈ 4 రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. అవును యా, మా గొట్టరా. జర్నీ చేసి చాలా అలసిపోయాం కదా, వెళ్ళి ఫ్రెష్ అవుదామా. అలాగే డార్లింగ్స్, ఎవరికి ఏ రూమ్ నచ్చితే వాళ్ళు ఆ రూమ్ తీసుకోండి. పద 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 స్వీట్ హార్ట్ కమ్ ఆన్. వావ్, నువ్వేంట్రా ఈ రూమ్ కొచ్చావ్? నేను కూడా ఈ రూమ్ యూజ్ చేసుకుందామని. అవునా? అవును. ఏయ్ ఏయ్ ఆగవే. రారా రే, తొందరరా. వర్షం పడుతుంది తెలియట్లేదు నీకు? సిగరెట్ తాగుతావా? రంగులుతుంది మొగలి పద వగల మారి కన్నేదా. డార్లింగ్ వచ్చేస్తున్నా. ఇదేంటి మంచి మూడ్లో వస్తే ఊడ్చుకుని పడుకుంది? ఈరోజు తగ్గే ప్రసక్తి లేదు డార్లింగ్. ఇవి లెగ్సా? బాయిలర్ కోట్లాగా మస్తున్నావే. గీత 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 ఏంట్రా, భారీగా వర్షం పడుతుంది గీత. అయితే ఏం చేయాలరా, బయట వర్షానికి నన్ను లేపడానికి ఏంటో సంబంధం? కాదు గీత. ఏది కాదురా, చూడు జర్నీ చేసి ఎంత అలసిపోయాను. ఏంట్రా షివర్ అవుతున్నావు, చలి పెడుతుందా? రా వచ్చి కౌగలించుకో. ఇప్పుడు ఎలా ఉంది? ఏమేం కీర్తనా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, కూర్చో. ఏమైంది, చాలా అలసిపోయినట్టున్నావు? కొంచెం.
బైదివే ఎలా ఉంది ఫామ్ హౌస్? చాలా బాగుంది. బెడ్రూమ్ నీకు ఓకేనా? ఓకే. ఏమైందిరా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఎందుకురా తడబడుతున్నావు? ఏం కాలేదు. రా, నీకేం కావాలంటే అది తీసుకో రా. నొప్పులు ఉన్నాయే అబ్బా, నాకు మాత్రం మసాజ్ చేయించుకున్నట్టుంది మరి కదా. తేజ ఎక్కడున్నాడు? పొద్దు పొద్దున్నే ఏం పోవడానికి పోయిండో ఆడు. బయట ఉన్నాడేమో చూద్దాం పదండి. పదా పదండి. అదిగోని అక్కడున్నాడు. ఓహో, ఇక్కడున్నాడా? ఏడు పదా. అరే ఏంట్రా ఇది, ఇదంతా ఎప్పుడు సెట్ చేసావు? మీకు ఆన్సర్స్ కావాలా, ఆల్కహాల్ కావాలా? ఉన్న ఈ 4 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? డన్. చీర్స్. చీర్స్. సరే నా వల్ల కాదన్నా సరే, నాకేం కావాలో తీసుకుంటా, నీకేం కావాలో ఇచ్చేస్తా. Baby.
ఏంటి ఇంకా పడుకోలేదా? లేదురా. ఎందుకు నిద్ర రావట్లేదా? నేను పడుకున్నా సరే ఎలాగో మధ్యరాత్రిలో లేపేస్తావు కదా, ఇంకెందుకు పడుకోడు? రాకేష్, నీ వెనకాల ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. నా నీడ అనుకుంటాలే, వదిలే. నా నీడ కావచ్చు. ఒక్క నిమిషం వాష్రూమ్ పోయి వస్తా. పల్లిని చూసి భయపడ్డావా ఏంటి? పల్లిని కదా, లోపల 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 దెయ్యం ఉంది. నీ నీడ అనుకుంటాలే, వదిలే. ఆ నీడ కదే దెయ్యం. ఆ పాపకి ఇంకా సినిమా అర్థమైనట్లేదు, నువ్వు చెప్పు. మరేంటి పార్పకుని ఇక్కడ కూర్చున్నారు? గత అరగంట నుండి అదే ప్రయత్నిస్తున్నాం, మా వల్ల కావట్లేదు. మరి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కదా? ఆ ప్రయత్నం కూడా అయిపోయింది. నో సిగ్నల్స్. అంటే మనం ఇక్కడ ఉండిపోవాల్సిందేనా? ఉండిపోవడం కాదు, ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉంటే చచ్చిపోతాం. అరే మాటలు ఆపి బయటికి వెళ్ళి దారి వెతుకుదాం పదా. మీరు అటు వెళ్ళండి, మేము ఇటు చూస్తాం. మనం ఇటు వెళ్దాం. ఇక్కడ
అక్కడ అయింది. అరే చాలా భయంగా ఉందిరా, నాకు ఇక్కడ ఉచ్చబడిపోతుంది. వాష్రూమ్కి వెళ్ళేస్తావా? అలా వెళ్ళడానికి కదా ఇప్పుడు ఇలా జరిగింది. ఆగు, ఎవరు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు? క్యాండిల్ ఆరిపోయింది, ఇప్పుడు ఎలా? క్యాండిల్ ఆరిపోయిందిరా, మ్యాచ్ బాక్స్ ఎక్కడుందిరా, నువ్వు చాలా భయం వేస్తుంది, చాలా భయం తొందరగా వెలిగించరా. తెలిపారా ఇల్లు? అరే నాకు భయం వేస్తుందిరా, గీతనా గీత
chips. Now, it will be called a dead ball. While the batsman is on the ground in pain, the umpire is obliged to call dead. Veena vaayinchinattu vaayinchesindra. Alla manaki gods unde baundu. ఓకే మరి మనకి కొంచెం ఎలా బయటకు వెళ్ళాలిరా? నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఆ దయ్యము ఇప్పటి వరకు మీ ఇద్దరిని టార్గెట్ చేసింది, మమ్మల్ని ఏం చేయలేదు. అవును, అంటే మేము బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే మీ ఇద్దరు హ్యాపీగా వెళ్ళిపోతే మేము ఒక్కలే ఉండాలా? అరే మొద్దు, మేమిద్దరం బయటికి వెళ్తేనే కదరా మీ ఇద్దరిని తీసుకెళ్ళడానికి అవుతుంది. అవును, ఓకే ఓకే, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏమైంది? అసలేంటే మన పరిస్థితి? గీతా, ఏమైంది? ఏమైంది గీతా? గీతా ఏమైంది? గీతా ఏమైందిరా చెప్పు. కీర్తన కూర్చుందా, పక్కన కూర్చుందా. దా ఇప్పుడు అర్థమైందా లోపల ఏం జరిగిందో? అవునే, అది మనకు కొంచెం గ్యాప్ ఇచ్చింది అంతే, మనల్ని కూడా వదలట్లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళే దారి లేదా? మనం ఇక్కడ ఉండిపోవాల్సిందేనా? అరే బయట వాళ్ళు లోపలికి రావడం తప్ప లోపలి వాళ్ళు బయటకు వెళ్ళడం కుదరదు. Ah!
రే నాకు తీసుకుంటురా. డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అంటూ ఈ ఫామ్ హౌస్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇంత డిఫరెంట్గా ఉంటుంది అనుకోలేదు. అవును నెక్స్ట్ ఏంటి అని భయపడాలో, నెక్స్ట్ ఎవరో అని బాధపడాలో అర్థమవట్లేదురా. హారర్ సినిమాని హాల్లో చూడడమే కానీ ఇలా లైవ్లో చూడడం ఫస్ట్ టైం. అయినా ఇక్కడ షార్ట్లు తడిచిపోతుంటే ప్రాసెస్ అవసరమా? అవునరా, ఇంతకీ ఆ గోస్ట్ ఎక్కడికి వెళ్ళిందంటావు? దయ్యానికి మాత్రం ఆకలేదా? ఇక్కడే ఎక్కడో మూలకొచ్చుని తింటూ ఉండు. బాబు జీవితం ఏంటి ఇది? ఎవడన్నా ఆయుధాలతో చంపుతారు, ఇదేంట్రా హస్తంతో చంపేస్తుంది? ఆయుధాలు మీకు చాలు చాలు చాలు. అద్దయ్యం మిషన్ దాని చేతికి అద్దు అరుపు ఉండదా? ఓ కొట్టేస్తా ఉంది. Thank you.
అరే హాలిడేస్ వస్తే ఏం చేయాలరా? వీళ్ళైతే వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి. అమ్మ జీవితం ఫామ్కి వచ్చి దీని అమ్మ దీంతో ఫుల్ టైం హ్యాండ్ జాబ్ చేయించుకోవాల్సి వస్తుందిరా. దీని అమ్మ జీవితం ఏం చేస్తుందిరా? ఆప్షన్ ఉందిరా. ఏంటి? వాచ్మెన్ సురేష్. వాడా దయ్యం వాడు ఒకటేరా, కాకపోతే ఇది సైలెంట్గా చంపిద్ది, ఆడి మాటలతో చంపుతాడరా, అంతే తేడా. కాకపోతే వాడు మనిషి, దయ్యం, అంతే తేడా. అరే వాడి ఇప్పుడు లోపలికి వస్తే మనం బయటకు వెళ్ళగలం. అవును అర్థమైంది, ఆ దయ్యం అందరిని ఒకేసారి తీసుకెళ్ళదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనే తీసుకెళ్తుంది. ఆ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసుకెళ్లేటప్పుడు మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లో మనం ఎస్కేప్ అవుతాం. అవునరా, ఇప్పుడు వాచ్మెన్ సురేష్ లోపలికి వస్తేనే మనం బయటకు వెళ్ళగలం. ఇప్పుడు వాళ్ళని ఎలా తీసుకురావాలి? అది నేను చూసుకుంటాను. ఈరోజు రాత్రి కల్లా వాడు లోపల ఉంటాడు. వచ్చేసిందిరా. ఒరే నైట్కి బ్రీజ్ వేద్దామా, బీర్ వేద్దామా? ఉండలే, ఓట్క అయితే తప్ప ఒంటికి సరిగా ఎక్కదే. సరే నువ్వు తగ్గద్దు, నైట్కి కుమ్మేద్దాం అంతే. సురేష్,
సురేష్. ఒక్క మాట ఒరే మేడం చెప్తుంది, చేరిందిలా వలై నాపై వాలిందిలా. ఏమైంది మేడం? రావట్లేదు సురేష్. ఏం రావట్లేదు మేడం? నిద్ర రావట్లేదు సురేష్. ఎందుకు మేడం? ఏసీ పనిచేయట్లేదు అందుకే రావట్లేదు. ఓ అవునా మేడం, నేను ఇంకా ఏదో అనుకున్నా. ఏమనుకున్నావు? ఏదేదో అనుకున్నా మేడం. సర్లే కానీ మాటలు ఆపి లోపలికి రా. అవసరమారా నీకన్నీ చిప్పా. డోర్ రావట్లేదు భయ్యా. ఆ డోర్ లోపెనవ్వు. ఏ లోపల దెయ్యం ఉంది. జోకులోకి వెళ్ళాం. ఏసీ పని చేయట్లేదు అన్నారుగా, ఏ రూమో చెప్పండి. అరే భయ్యా నిజంగానే దెయ్యం ఉంది భయ్యా. ఎలాగో లోపలికి వచ్చావు కదా, ప్యాంటు తడిసిపోతు చూడు నీకు. ఉందా టైం? ఉందా? ఓకే సార్, నేను ఎక్కడే కూర్చుంటా, రమ్మనండి మీ దయాన్ని చూసుకుందాం. రమ్మనండి. వీడికి మామూలుగా లేదే, ఇక్కడే కూర్చో, దయ్యాన్ని తీసుకొచ్చి చూపిస్తా. భయ్యా ఆల్ ది బెస్ట్ భయ్యా. ఏదో దయ్యాన్ని చూసినట్టు ఆ భయం ఏంటి? నిజంగానే ఉన్నట్టుంది. దయ్యం లేదు, బొక్క లేదు, ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదు, ఆ దయ్యము రావట్లేదు, నాకేమో నిద్ర వస్తుంది. నీళ్ళు ఆ రూమ్లో పడుకుంటా, దయ్యం వస్తే ఆ రూమ్లో పంపించండి. నిజంగానే దెయ్యం వెళ్ళిపోయిందంటావా? అరే ఏమోరా అర్థమవట్లేదు. సరే గాని సరిగ్గా పడుకొని చాలా రోజులైంది, వెళ్ళి పడుకుందాం రండి. అవును పదండి, వెళ్దాం పదండి. ఏరా ఇంకా పడుకోలేదా? వాష్రూమ్ వెళ్ళాలిరా. మరి వెళ్ళచ్చు కదా, భయం వేస్తుందిరా. చే దీని అమ్మ జీవితం పదా.
రారా బాబరే పదరా వాష్రూమ్కి వెళ్తా అన్నావుగా. లోపలికి వచ్చి నేను చూడలేను. రా ఎల్లు కలుతారు. ఇక్కడే ఉంటావు కదా, ఇక్కడ ప్లీజ్ రా. నిజంగా ఇక్కడ ఉంటా ఎల్లు. అయ్యో నా కర్మ. రే రారా ఎంతసేపు రా. అయిపోయింది రారా బాబు. వస్తున్నాగురా. అరే వాటర్ తాగొద్దాం పద పదరా. రే నువ్వేంట్రా నాకే భయం, నాకంటే ఎక్కువ భయపడుతున్నావు. వెళ్దామా. రే నువ్వు మరీ అంత భయపడకుండా రారా, కూర్చో. అరే చాలా భయంగా ఉంది రా. అరే ఆ వాచ్మెన్ సురేష్ గారు చూడు, దున్న పోతలో పడుకున్నాడు. నువ్వు ఉన్నా రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వరా బాబు. అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? అంత కోరికగా ఉంటా ఒకరు సెలెక్ట్ చేసుకో. మరీ అంత కోరికగా ఉంటా ఒకరి తర్వాత ఒకరు తీసుకెళ్ళి బాగా చేసుకో కావాలండి. అంతేగాని ఇలా కాంపిటీషన్ మేకప్ వేసుకునే హాల్లో హరీష్ అని మేము బాలే భయ్యా. దానికంటే బుద్ధి లేదు, కనీసం మీకైనా ఉండాలిగా. అసలు ఇలాంటి ఇక్కడ చేయకండి భయ్యా. వసే నీకేం చెప్పేది, ఆపే ఏంటి ఏం మాట్లాడకుండా ఉన్నావు, లోపల తీసుకెళ్తున్నావంటి? ఓ లోపల చెప్తావా, అదే నేనంటే మాత్రం భయం ఉండాలి. అమ్మా భయ్యా.
ఒంట్లోనే ఉందా? అదేందేం సార్, ఏదేనికైనా కోపం వస్తే రక్తం దాగాలి, కానీ ఇదేం ఏంటి సార్, బోరు పంపు కొట్టినట్టు కొట్టేస్తుంది. అదే దయ్యం ఉందని చెప్తే నమ్మలేదు కదా, ఇప్పుడు చూసావా భయ్యా? ప్రశాంతంగా నా జాబు నేను చేసుకునేవాడిని బయట అనవసరంగా లోపలు తెచ్చి నీ జాబులు ఎదికిస్తారా? ముందే చెప్పాం కదా. ఏం చెప్పావో ఏం పడో అమ్మా. అబ్బా సురేష్, అయ్యయ్యో ఏడవకండి. ఎవడరా నువ్వు, ఎలా వచ్చావు? డోర్ ఓపెన్ చేస్తుంటే లోపల రారా? అరే ఇంతకి నువ్వు ఎవర్రా నువ్వు? హాయ్, మై నేమ్ ఇస్ దొరబాబు, నేను ఒక దొంగని. బాబు దొంగ బాబు, ఎందుకు వచ్చావు? యు అన్‌ప్రొఫెషనల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దొంగ అనేవాడు ఎందుకు వస్తాడు దోచుకోవడానికి? రే దొంగ అనేవాడు వచ్చి దోచుకుని వెళ్ళిపోవాలి, వచ్చి ఇక్కడ ఉండిపోకూడదు. నేను ఇల్లంతా దోచుకొని వెళ్ళిపోతా, మీరు ఇక్కడే ఉండండి. దొర్రబాబు ఏముంది మొత్తం దోచేయాలి. దోచేయి దొరికింది, దోచేయి దొంగలాగా దోచేయి, దుర్రబాబు లాగా దోచేయి. పప్పు గొత్తి ఉంది, చపాతి కర్ర ఉంది, లేటు చేయక ఇల్లంతా దోచేయి. అయ్ ఫ్రిడ్జ్ ఏదో తిండానుకుండి ఉంటుంది. ఏ సగం తిన్న జంపండు, ఏం కాదు. ఏంటి మోటార్ ఆడుకుంటుంది? దొంగలు బాగా అప్డేట్ అయ్యారు, ఇలా కూడా దోచుకుంటున్నారు. గుడ్ కాన్సెప్ట్. హే ఇంతకు నా పేరు చెప్పలేదు కదా, మై నేమ్ ఇస్ దొరబాబు. క్యాప్షన్ దోచుకుంటాడు కానీ ఎవరికి దొరకడు. సరే కానీ ఇంతవరకు ఏం దోచుకున్నావు? ఏంటి ఏం మాట్లాడావు? సరేరా కలిసి దోచుకుందాం. సాటి దొంగగా నీ బాధ నాకు అర్థమైంది. నీ అమ్మ ఏంటి ఏం మాట్లాడావు? చేతిలో బొమ్మ ఏంటి? చంద్రబాబు
చంద్రబాబు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏం మాట్లాడమంటావు అయ్యా, నైట్ అంతా దయ్యం పోయేపాటి యాక్షన్ చూపిస్తే పొద్దున్నే త్రివిక్రమ మాటలు ఏమొస్తాయి భయ్యా. అవునులే వారం రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద బిగ్ బాస్ హౌస్ లో నన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారా భయ్యా? పితికేసింది భయ్యా. సర్లేదా, బాధపడకపోయ్యా, మాకు కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ నీతోనే స్టార్ట్ అయింది. Exchange between Yuvraj and Flintoff. I wouldn't bother Yuvraj if I was you. That's huge! There it is, a big hit! It's over! Hey, 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 shots. What's he gonna do? Six ball. Just a fuck. This is in the air again. Fierce Longo, three in a row. Yes! 30! With one more to go!
ఇదెక్కడుందో అయ్యా. ఇప్పుడు రావే రా, వచ్చి నన్ను తీసుకొని వెళ్ళు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని, నన్నే కాదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపే. రావే రా. ఇదే మన ఫామ్ హౌస్. వావ్, నైస్. ఈ కళ్యాణ్ ఫామ్ హౌస్ చాలా బాగుంది. మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని సిటీ అవుట్స్కట్స్ లో ఈ ఫామ్ హౌస్ కట్టించా. అవునా, పద చూద్దాం. ఇదంతా మన కోసమే. పద. ఇదొక బెడ్రూమ్. ఈ కళ్యాణ్ చాలా బాగుంది. ఇంతేనా, ఇంకా చాలా ఉంది. పద చూపిస్తా. ఇది మొత్తం హాల్, అటు స్విమ్మింగ్ పూల్, మన బెడ్రూమ్. ఈ రూమ్ నాకు చాలా నచ్చింది కళ్యాణ్. ఈ రూమ్ నీకే. అప్పుడే ఎందుకులేండి. ఇప్పటి నుంచి నువ్వు ఈ రూమ్ లోనే ఉండాలి. ఏమైంది కళ్యాణ్, ఇలా మాట్లాడుతున్నావు? టైం చాలా అయింది, నేను వెళ్ళిపోతా కళ్యాణ్. ఎక్కడికే వెళ్ళేది? ఇంత అందాన్ని బయటికి పంపించడం. నన్ను వదిలి ప్లీజ్, నేను వెళ్ళాలి. ప్లీజ్ కళ్యాణ్, నన్ను వదిలి. వద్దు కళ్యాణ్.
వద్దు కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్, నన్ను వదిలే కళ్యాణ్ ప్లీజ్, నన్ను పెడతా కళ్యాణ్, వద్దు కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్, నన్ను వదిలే కళ్యాణ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలే కళ్యాణ్, వదిలే కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్, వద్దు కళ్యాణ్ ప్లీజ్, నన్ను వదిలేసే, నీకు దండం పెడతాను ప్లీజ్ కళ్యాణ్, నన్ను వదులు వదులు కళ్యాణ్ ప్లీజ్, నన్ను వదిలేసి ప్లీజ్ కళ్యాణ్, వదులు వదులు కళ్యాణ్ ప్లీజ్, నేను వెళ్ళిపోతాను ప్లీజ్ కళ్యాణ్, నన్ను వదిలేసి ప్లీజ్, నన్ను వదిలే, నేను వెళ్తాను. అలా ఆరు నెలలు హింసించిన తర్వాత ఒకరోజు వద్దు కళ్యాణ్, వద్దు రా, వచ్చి పడుకో ప్లీజ్, వద్దు వద్దు కళ్యాణ్, నేను కడుపుతో ఉన్నాను, దయచేసి నన్ను వదిలే కళ్యాణ్ ప్లీజ్, నేను వెళ్ళిపోతాను ప్లీజ్ కళ్యాణ్. సరే సరే వదిలేస్తాలే, నా పక్క కూర్చో, నేను చెప్పినట్టు వింటే నిన్ను వింటాను. కొట్టు కొట్టు ఇంకా గట్టిగా ఇంకా. ప్రతిరోజు ఇలా చేయించుకోవడం కష్టమే, కడుపు తెంచేస్తా. వద్దు కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్, నీకు దండం పెడతాను, వద్దు కళ్యాణ్. అంటే ఏం మాట్లాడుతున్నావు? రచన, రచన చచ్చిపోయింది, చస్తే చచ్చింది, ఇంత ఎంజాయ్ చేశాక చస్తే ఏంటి, బతికితే ఏంటి? ఇదా జరిగింది ఈ నైట్కి చెప్తా వీళ్ళ పని. కళ్యాణ్ కాల్ చేశాడు. హలో. హలో చెప్పండి సార్. ఎక్కడున్నావురా? ఫామ్ హౌస్లోనే ఉన్నాను సార్. లోపట? లోపల కదా సార్, బయటే ఉన్నాను సార్. ఇంతకీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా ఉన్నారా అని అడుగుతున్నాడు. వెళ్ళిపోయారు సార్. సరే, నైట్కి నేను ఒక అమ్మాయిని తీసుకొని ఫామ్ హౌస్కి వస్తున్నా. ఫామ్ హౌస్ అంతా మొత్తం నీట్గా వేసి ఉంచు. ఓకే సార్. చెప్తా. రేపు నైట్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మేము చేసింది తప్పే, ఆ తప్పుని మేము సరిదిద్దుకుంటాము. రేపు నైట్ కళ్యాణ్ని ఎలాగోలా అంతం చేయాల్సిందే. అవును, అంతం చేద్దాం. అది కాదు. ఒక్క నిమిషం. సెక్స్ కోసం అయితే ప్రేమించద్దు, కలిసి బ్రతకాలంటేనే ప్రేమించండి.
పది నిమిషాల సుఖం కోసం పద్ధతులు మార్చకండి. ఇక మీరు వెళ్ళండి. నమస్తే సార్. సార్ ఉంది, దెయ్యం ఉంది, అది ఒక మరణం కోసం ఎదురు చూస్తుంది. కళ్యాణ్, ఎక్కడ రక్తం? చంపేశానే చచ్చక కూడా ఇక్కడే తిరుగుతున్నావంటే జరిగిందని. అవును, ఆ అన్యాయం అలాగే సమాధైపోకూడదు. అందుకనే వాణ్ణి అంతం చేసే వరకు వెళ్ళకూడదని ఆగిపోయాం మేము. నేను రాకేష్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మేం చేసిన తప్పులకి మమ్మల్ని క్షమించండి. సారీ. నేను గీత మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. అవును, మేం చేసిన తప్పు ఇంకోటి చేయకూడదు. బ్రో, నాకు నీ విషయంలో ఒకటి అర్థం కాలేదు. ఏంటి భయ్యా? నువ్వు ఒంటరిగా ఎవరితో మాట్లాడుతుంటావు? అదే, ఫామ్ హౌస్ లో ఒక్కడనే ఉంటాను కదా,
భయం వేసి సిచ్యువేషన్ తగ్గట్టు క్యారెక్టర్ ఊహించుకొని నాకు నేనే మాట్లాడుకుంటుంటా. ఓరిని చెప్పరా. హలో మామ, నా జిఎఫ్ ఎంతో బతిమలాడితే డేటింగ్ ఒప్పుకుందిరా. ఇంకో వారం రోజుల్లో వేరే అమ్మాయితో నా పెళ్ళి. ఈలోపు ఈ అమ్మాయితో ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. ఓ మంచి స్పాట్ ఏమైనా ఉంటే చెప్పరా. మామా నాకు తెలిసిన పర్ఫెక్ట్ స్పాట్ ఒకటి ఉంది, అడ్రస్ వాట్సాప్ చేస్తా. నువ్వు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండొచ్చు, ఎంజాయ్ చేసుకో. అరే మామా, ఈరోజు నైట్కే వచ్చేస్తా, కుమ్మేస్తా.